కాల్ చేశారనమాట. చేశాం. ఏమన్నారు? తిట్టారు. తిట్టారా? కొంతమంది అయితే భూతులు కూడా తిట్టారు. అయితే మీరేం చేశారు? ఫోన్ లోనే కదా దులిపేసుకున్నాం. అయితే ఇప్పుడు మేకేకర్నా? అదే పని మళ్ళీ చేయాలి. హలో, నా పేరు రామకృష్ణ అండి. SBD నుంచి మాట్లాడుతున్నాను. మీకు పర్సనల్ లోన్, హోమ్ లోన్, గోల్డ్ లోన్ ఏమైనా కావాలి? సీన్ గారు, ఇప్పటి ఆడాలి మరీ ఓపెన్ అయిపోయారండి. నెక్స్ట్ కాల్ చేయండి, క్లోజ్ చేద్దాం. హలో, నా పేరు రామకృష్ణ అండి. SBD నుంచి మాట్లాడుతున్నాను. ఓన్లీ బీప్ 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 లైక్ దట్. అవును సీన్ గారు. చూడండి రామకృష్ణ గారు, మనకి రెండే ఆప్షన్స్ ఉన్నాయండి. మొదటిది దులిపేసుకోవడం, రెండోది దులిపేయటమే. ఫస్ట్ది కష్టమైనప్పుడు, రెండోది చేసేయండి, రెచ్చిపోండి. రివర్సా? ఏమండి, వాళ్ళు అన్న ఫోన్లో విష్ణు సహస్రనామం చదువుతున్నారండి భక్తితో వినడానికి. బూతులు సార్ అయ్యే. కరెక్ట్ సార్, మాటకు మాట, బూతుకు బూతు. మీరు రెచ్చిపోండి, మీ వెనకాల నేను ఉన్నాను. హలో, నా పేరు రామకృష్ణ అండి. SBD నుంచి మాట్లాడుతున్నాను. ఇంట్రెస్ట్ లేదని ఎవరండి చెప్పింది? పర్సనల్ లోన్ కి 12.5%, హోమ్ లోన్ కి 9.5%, గోల్డ్ లోన్ కి 8.5%. ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏంటి లిమిట్స్? ఏంటి క్రాసింగ్ ది లిమిట్స్? అవసరమైతే బోర్డర్స్ కూడా క్రాస్ చేస్తా, అదే నా డ్యూటీ. ఏంటి కాకపోతే ఏంటే అంట? ఏంటంట? నేను మరీ ఇంత సెన్సిటివ్ గా ఉంటే నన్ను ఎక్కేస్తారని నా ఫ్రెండ్ పీతల్ సీనియర్ గారు చెప్పారు. నా పక్కన ఉన్నారు తెలుసా? ఏంటి ఫినిష్? ఏంటి ఫినిష్ చేస్తావు? ఏంటంట? రామకృష్ణ గారు, ఏం సీనియర్ గారు, ఎలా ఇచ్చాను? అంతా బానే ఉందండి. గొడవ మధ్యలో ఇంటి పేరుతో సహా నా పేరు ఎందుకు చెప్పారండి? టీమ్ స్పిరిట్ సార్. ఇంకా నయం వశిష్ఠ గోత్రం అని చెప్పలేదు. ఈసారి చెప్తాను సీన్ గారు. ఫోన్లో ఫుట్బాల్ ఆడేసాను. అవును సార్. కత్తిలో ఉంది కదా రామకృష్ణ గారు. కత్తులు ప్లేడ్లు మనకెందుకు లేసిన గారు, కోసుకుపోతాయి. ఏమాడుతుంది రామకృష్ణ గారు? మనోడు తండ్రి కోల్డ్ అయిపోయాడు. రాంగ్ సైడ్ రబ్ చేసి ఉంటాడు. మనోడికి రబ్బింగ్ ప్రోగ్రామ్ పెట్టేసింది. రండి మేడం, రండి. ఇదిగో మేడం, మీరు అడిగిన రామకృష్ణ ఇతనే. హలో, ఫోన్ లో నన్ను ఏమే ఏంటే అన్నది నువ్వేనా? అవును ఆయనే. అయితే ఇప్పుడు ఏంటి? థాంక్యూ ఫర్ యువర్ సపోర్ట్ సీన్ గారు. టీమ్ స్పిరిట్ అండి. ఏంట్రా స్పిరిట్? లిక్కరు మిస్టర్ మేనేజర్. మేడం, ఇవాళ సాటర్డే, క్లోజింగ్ టైం కాబట్టి వదిలేస్తున్నా. మండే మార్నింగ్ 10:30 కల్లా నా మొత్తం అకౌంట్స్ క్లోజ్ చేసి యాక్సిస్ బ్యాంక్ కి మార్చేయండి. అయ్యో, ఆవేశం ఏ డెసిషన్ తీసుకోవద్దు మేడం. నైట్ కూర్చొని పెగ్గేస్తూ కూల్ గా ఏసీ వేసుకొని కూల్ గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి మేడం. అంటే ఏంటి? లోన్ ఎప్పుడు తీసుకోవాలో వీడు చెప్తాడు, డెసిషన్ ఎప్పుడు తీసుకోవాలో నువ్వు చెప్తావా నాకు? అయ్యో, నా ఉద్దేశం అది కాదు మేడం. ఏంటి సార్ ఆమెను బతిమాలతారు? మన బ్యాంక్ లో ఉన్న శతకోటి ఎంటుకల్లో ఒక ఇంటికి ఇవిడి అమ్మ, నువ్వు లాంచ్ చేయొచ్చమ్మా. నన్ను వెంట్రుక్ అంటావా? అంటాము. అయితే ఏంటంట రామకృష్ణ గారు? టీమ్ స్పిరిట్ అండి. నవ్వులేంటి మేనేజర్? మండే 10:30 యాక్సిస్ బ్యాంక్ నుంచి అకౌంట్ హ్యాండ్ ఓవర్ చేసినట్టు కాల్ రాకపోతే నేను కన్స్యూమర్ కోర్ట్ లో ఉంటాను, నువ్వున్నట్టు రోడ్డు మీద ఉంటాను. గుడ్ బై. బ్యాంకులో శత కోటి వెంట్రుకలు ఉంటాయి, ఈ బ్యాంకు ఆవిడ ఒకటే వెంట్రుక. అసలు ఆ వెంట్రుక ఆవిడ అకౌంట్స్ కోసం అయ్యా ఈ బ్రాంచ్ ఓపెన్ చేసింది. ఆవిడ ఏమైనా పెద్ద పుడింగా? పుడింగే. ఐశ్వర్య మ్యామ్. ఐశ్వర్య రాయ్ కాదు కదా? ఆవిడ కంటే ఎక్కువ. బ్లూ కార్ట్ ఇండియాకే మేనేజ్మెంట్ హెడ్. మీకు విషయం తెలుసా, మేడం తలుచుకుంటే ఆవిడే ఒక బ్యాంక్ పెట్టేయగలదు. అయితే రిజర్వ్ బ్యాంక్ కట్టమని ఈ నోటు తోలే వద్దండి. ఇదంతా నాకు తెలియదు. ఆవిడ ఒక్కరోజు టైం ఇచ్చింది నాకు, అదే ఒక్కరోజు మీ ఇద్దరికి ఇస్తాను. ఆవిడ అకౌంట్స్ అన్ని ఈ బ్యాంక్ లో ఉండేలా చూడాలి, లేకపోతే మీ ఇద్దరు ఈ బ్యాంక్ లో లేకుండా నేను చూస్తా. హలో, కాజాబాయ్. కాజాబాయ్ ఇప్పుడు కుదరదంటే ఎలా? ఆల్రెడీ గెస్టులు కూడా వచ్చేసారు.
మనుషులు లేకపోతే కనీసం నువ్వన్నారా? ఈ రోజు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలి. హలో, మీరు ఐశ్వర్య మ్యామ్? మీరెవరు? సల్మాన్ అండ్ షారుఖ్ అండి. మీరుండండి సీనియర్. ఇక్కడికి కూడా వచ్చారా? కనిక ఫోన్ ఇవ్వు, పోలీసులకు ఫోన్ చేస్తా. మేడం 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 ప్లీజ్ మేడం, మేము చెప్పేది ఒక్కసారి వినండి మేడం. ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం, జస్ట్ వెంట్రుకే కదా, స్పెల్లింగ్ మిస్టేక్ మేడం. ప్లీజ్ మేడం, జస్ట్ గెట్ అవుట్. ఈ మాట తప్ప మీరు ఏమైనా చెప్పండి మేడం, మేము చేస్తాం. అవును మేడం. కనిక పిల్లని తోసే ఇప్పుడే. మీకు ఏం గొడవలున్నాయో తెలియదు నాకు. బట్ ఇప్పుడు మనం ఏం చెప్పినా వింటారు ఇల్లు. అసలే కాజాబాయ్ కూడా హ్యాండ్ ఇచ్చాడు కదా, సో వీకెండ్ కూడా వేస్ట్ అయిపోతుంది. నువ్వు ఆగవే, నువ్వు ఒప్పుకోవే, మనం వాడేద్దాం. నో నో నో, దానికి వీళ్ళు వద్దంటే వద్దు. నువ్వు వాడకు, నాకు వదిలే. నీకు వాళ్ళ సంగతి తెలియదు కదా, వాళ్ళ సిచ్యువేషన్ తెలుసు కదా. ఒక్క నిమిషం టైం ఇవ్వు, మొత్తం సెట్ చేస్తాను. గారు నిజంగా బ్లూ కార్ట్ మీద ఈ పాప ఎంత సంపాదించిందంటారా? ఏమోనండి, ఫిగర్లు చూస్తాం, నాకు డౌట్ గా ఉంది. ఏదైతేనే ఫిగర్లు బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఇలాంటి సెటప్ మనకే ఒకటి ఉండాలి. మన అకౌంట్స్ ఓకే అయిపోతే 4-5 ఎకరా చేద్దాం. ఉండమా, పర్ఫార్మెన్స్ వేస్ట్. ఇంతకీ మేడం గారు ఏమన్నారండి? తను మీ మీద చాలా కోపంగా ఉంది. మీరే ఎలాగైనా ఆమె ఒప్పించాలండి, లేకపోతే మా జాబ్స్ పోతాయి. నాకేంటి? సీని గారు, మీరు మా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? హలో హలో హలో, అలా మెయిన్ రోడ్ మీదకి వెళ్ళండి, అక్కడ లెఫ్ట్ తీసుకోండి, 200 meters దాటాక రైట్ తీసుకోండి, అక్కడ లెఫ్ట్ లో 4th షాప్. అది ఆగ్రా వైన్స్ షాప్ ఏంటి? నేను చెప్పేది అదే షాప్. అక్కడికి వెళ్ళి 8 బీర్లు తీసుకురండి. చూడగానే అనుకున్నాను మీరు నేను బీర్లు మానేత్తి కానీ సన్నబడం. తాగడానికి కాదు, తలంటుకోడానికి. బీర్ తో తలంటుకుంటే జుట్టు పట్టులో అవుతుంది. దానికి బీర్ షాంపూలు ఉన్నాయి కదా, బీర్ ఎందుకో. తల్లి పాలకి డబ్బా పాలకి తేడా లేదా? దానికి దీనికి పోలికేంటి రంకృష్ణ గారు? నాకు అర్థం కావట్లేదు. పోలిక కావాలా, హెల్ప్ కావాలా? జాబ్ కావాలి. రండి సీన్ గారు, ఇంకా ఎక్కడ ఉంటే స్నానానికి కూడా బీర్లు ఉంటారు. బాబు, 2 స్ట్రాంగ్ బీర్లు అమ్మా. ఇలా ఉంటాయి ఓకేనా? చిల్డా హాటా కూలింగ్ పోలేదు కదా మేడం గారు, కూలయ్యారా? తెలియకపోతే మాత్రం మిస్టర్ వచ్చినట్టు మాట్లాడతారా? అసలు మీలాంటి వాళ్ళు ఏం చేసినా తప్పలేదు, గెట్ అవుట్. అది తప్ప మీరేం చెప్పినా చెప్పండి. రేపు 11:00 న్యూటన్ కేఫ్ వచ్చి అక్కడ అంతా సెట్ చేసేస్తా. పర్లేదు, ఉంచుకో. సారీ అండి, నా పెళ్ళి అయిపోయింది. నేను ఉంచుకోమంది బిల్లుని. మన డబ్బులు ఎవరుతారు? మీకు డబ్బులు కావాలా, హెల్ప్ కావాలా, జాబ్ కావాలి, మీకు బిల్లు కావాలా? ఏంటి మీరు పొద్దున ఆఫీస్ కి రాత్రి ఇంటికి ఇప్పుడు ఇక్కడికి ఏంటి స్టాకింగ్? మేము అలాంటి వాళ్ళం కాదండి. డోంట్ టాక్, నేను ఇక్కడ ఉంటానని మీకు ఎవరు చెప్పారు? హే, రాత్రి మీకు బీర్లు ఇచ్చాక పొద్దుట ఇక్కడికి వస్తే మ్యాటర్ సెటిల్ చేసేస్తానని ఇస్నే బోలా. ప్లీజ్ మేడం, రోజంతా కష్టపడి పనిచేస్తే నెలాకరక్కని జీతాలు రాని జీవితాలమై ఆ పైసా బోలేతో కైసా? మై డెసిషన్ ఇస్ ఫైనల్. వాళ్ళు పాత యూనిఫామ్ ఇచ్చారు, తన కొత్త షూస్ కొనుక్కున్నాడు. ఆర్డర్ తీసుకునేటప్పుడు తన చేతులు నొక్కుతున్నాయి. తేడా వస్తే ఉద్యోగం పోతుందన్న భయం ఫేస్ లో క్లియర్ కనిపిస్తుంది. ఆర్డర్ ప్లీజ్. అతను కొత్త? Yes, ma'am. సరే, మళ్ళీ పిలుస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. ఇంత షార్ట్ టైంలో ఇన్ని డీటెయిల్స్ నీకు ఎలా తెలిసాయి? హ్యూమన్ ఐ 576 megapixel మ్యామ్. మనిషి దాన్ని వాడటం మానేసి 16 megapixel కోసం సెల్ ఫోన్ వాడుతున్నాడు. చా, నీ కళ్ళు అంత పవర్ఫుల్లా? సరే, ఈ రెస్టారెంట్లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయో చెప్పు. వినేవాడు ఉంటే ప్రతి ఒడు ఇలాగే ఫిలాసఫీ చెప్తాడు. టోటల్ ఏరియా 4,570. 11 tables, 44 chairs. 35 customers, 20 male, 15 female. 9 waiters. 2 managers, 2 cleaning staff. 10 tables are occupied, 1 table is reserved. 5 tables are food served, 3 tables are waiting for food. Oka table bill kattaledu, oka table food order cheyaledu. Bill counter is in the left side, hand wash in the right side. Mee friends nannu chustunnaru, vallani
నలుగురు కుర్రాళ్ళు సైట్ కొడుతున్నారు. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు. కనిపించేది ఓకే, కనిపించింది కూడా చెప్తావా? ఏం చెప్తే నువ్వు నా వెనకాల తిరగడం మానేస్తావో చెప్పు, అదే చెప్తా. అప్పుడు అకౌంట్ తీనే చెప్పండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం సార్. మేడం గారు మాట్లాడుతున్నారు సార్, ఒక్క నిమిషం. మేడం, మేనేజర్, థ్యాంక్స్ థ్యాంక్స్. అబ్దుల్ సలీం నుంచి నువ్వు రికవర్ చేసిన ల్యాప్టాప్లో డాక్కు సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది. మోర్ దెన్ దాట్, పాకిస్తాన్లో ఆపరేట్ చేస్తున్న మన ఏజెంట్స్ మొత్తం ఇన్ఫో దాంట్లో ఉంది. వాడికలా దొరికింది సార్. సలీంని పట్టుకుంటున్నప్పుడు రెడ్ జాకెట్ వేసుకున్న ఒకడిని షూట్ చేశావు, గుర్తుందా? వాడు రా అనలిస్ట్. ఆ ఇన్ఫర్మేషన్ కోసమే సలీం అక్కడికి వెళ్ళాడు. బట్ ఈ ఇన్ఫర్మేషన్ ఐఎస్ఐకి వెళ్ళిందో లేదో ఇంకా తెలీదు. వెళ్ళలేదు. ఇన్ఫర్మేషన్ వెళ్ళుంటే ఈ పాటికే మన ఏజెంట్స్ క్యాప్చర్ అయి ఉండాలి. అలా జరగలేదంటే ఇన్ఫర్మేషన్ ఇస్ సేఫ్. రేపు సలీంని కోర్టులో సబ్మిట్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి. ఇట్స్ టూ డేంజరస్ సార్. ఈ సీక్రెట్స్ తెలిసిన వాడు సలీం ఒక్కడే. సలీం దగ్గర మనకు తెలిసిన విషయాల కన్నా వాడికి మన గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ డేంజరస్. అవి తెలుసుకోవాలంటే వాళ్ళకి సలీం ప్రాణాలతో కావాలి. సో ఖచ్చితంగా సలీంని రెస్క్యూ చేసే ప్లాన్ చేస్తారు. రేపు కోర్టుకి తీసుకెళ్లేటప్పుడు సలీంని రెస్క్యూ చేయబోతున్నారని ఇంటెలో వచ్చింది. డేంజర్ ఉందని తెలిసి కూడా కోర్టుకి ఎందుకు సార్ తీసుకెళ్తాం? దీనికే భయపడితే ఇంకా దేశాన్ని ఇంకా పాడుతాం. ఏ రూట్లో తీసుకెళ్తున్నారు? రూట్ మ్యాప్ మెన్లైంది. తీహార్ జైలు నుండి కోర్ట్ 15 kilometers డిస్టెన్స్లో ఉంది. ట్రాఫిక్ మొత్తం కంట్రోల్ చేసినా కోర్టుకు రీచ్ అవడానికి 20 minutes పడుతుంది. ఈ 20 minutes మనకు చాలా ఇంపార్టెంట్. తీహార్ జైలు దగ్గర కోర్ట్ సరౌండింగ్స్లో హెవీ సెక్యూరిటీ ఉంటుంది కనుక ఆన్ ది వేలోనే ట్రై చేస్తారు సార్. ఆన్ ది వేలోనే మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి. వాడిని బయటికి తీసుకురాకండి సార్. తీసుకొస్తే తర్వాత బాధపడతారు. ఐ హావ్ ఆర్డర్స్ టు ఫాలో అర్జున్. It's up to you to decide, sir. సిటీలో ప్రతి 200 meters పోలీసులు ఉంటారు. ప్రతి జంక్షన్లో పారామిలిటరీ బలగాలు ఉంటాయి. మనల్ని దాటి వాడిని తీసుకెళ్లడం కష్టమే.
ये वालों के कान में बॉम्ब लगाना पड़ेगा। साला हस, अगर मुझे कुछ हो गया तो हिंदुस्तान में आग लग जाएगी। लग जाएगी కానీ ఇండియాలో కాదు, ఖురేషీ గుంటెల్లో, పాకిస్తాన్ క్యాంప్లో. Have you gone mad? When the hell you will stop this? వాడేందు సార్ మనకి, బతికున్నా కూడా నిజాలు చెప్పడు. వాడిని విడిపించుకునేదాకా ఖురేషి ఊరుకోడు. ఇంకో తాజ్ హోటల్ క్యాప్చర్ చేస్తాడో లేదా ఎయిర్బస్ హైజాక్ చేసి వాడిని వదలమంటాడు. వాడి ప్రాణాలతోంటే మన పబ్లిక్ ప్రాబ్లం, తప్పించుకుంటే పాకిస్తాన్ లో ఉన్న మన ఏజెన్సీకి ప్రాబ్లం. హోమ్ మినిస్టర్ ని, మీడియాని, హ్యూమన్ రైట్స్ వాళ్ళని కన్విన్స్ చేయడం ఎంత పెద్ద ప్రాబ్లమో అర్థమవుతుందా నీకు? నాకు ఇండియా ముందు ఇవన్నీ చాలా చిన్నవి సార్. తప్పించుకోవడానికి ట్రై చేశాడని అబ్దుల్ సలీం ని, తప్పించడానికి ట్రై చేశాను వాళ్ళని ఆర్మీ చంపేసిందని చెప్పండి. ఖురేషి తప్ప అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు.